కర్నూలు నగర కార్పొరేషన్ లో కూతవేటు దూరంలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య సొంత ఊరు పెద్దపాడు ప్రజలు మంచినీటి ఎద్దడితో కిటకిటలాడుతున్నారు. ఇంకా వేసవి కాలం తీవ్రత పెరగకముందే పెద్దపాడు గ్రామ ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. భూగర్భ జలాలు ఎండిపోవడంతో కర్నూలు కార్పొరేషన్ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేపట్టారు. మున్సిపల్ నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పెద్దపాడు కార్పొరేటర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా గ్రామస్తులకు త్రాగునీటిని సరఫరా చేయడంలో కార్పొరేషన్ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు వెలవెలుతున్నాయి. వేసవి కాలం ప్రారంభంలోనే నీటి ఎద్దడికి కిటకిటలాడుతున్న తాము భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం జిల్లాకు చెందిన అధికారులు నాయకులు గ్రామం వైపు నుండి పయనిస్తున్న పెద్దపాడు నీటి సమస్యపై కన్నెత్తి కూడా చూడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా పెద్దపాడు పరిస్థితి ఉందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా స్థానిక పాలకులు అధికారులు స్పందించి గ్రామానికి సక్రమంగా నీటి సరఫరా చేయాలని స్థానికులు కోరుతున్నారు. లేదంటే నీటి కోసం రోడ్డు ఎక్కవలసి వస్తుందని హెచ్చరించారు. Thank you.